తప్పతాగి మ్యాచ్ గెలిపించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే మ్యాచ్ అది. సరిగ్గా 11 ఏళ్లయ్యింది. 2006 మార్చి 12న సౌత్ ఆఫ్రికా టీం వన్డే క్రికెట్ హిస్టరీలో అత్యధిక టార్గెట్ను చేజ్ చేసిన టీంగా చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాపై 434 రన్స్ చేసింది సౌత్ ఆఫ్రికా. ఇప్పటి వరకు వన్డేల్లో 400కు పైగా టార్గెట్ చేజ్ చేసిన సందర్భం అదొకటే. ఆ మ్యాచ్లో ఆ టీం స్టార్ ఓపెనర్ హెర్షలే గిబ్స్ మెరుపు ఇన్నింగ్స్ను కూడా అభిమానులు ఎప్పటికీ మరిచిపోరు. ఆ మ్యాచ్లో 21 ఫోర్లు 7 సిక్సర్లతో చెలరేగిన గిబ్స్ 175 రన్స్ చేశాడు. అతని కెరియర్లోనే బెస్ట్ స్కోర్ ఇది. కానీ ఇన్నాళ్ల తర్వాత ఆ ఇన్నింగ్స్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు గిబ్స్. ఆ హిస్టరిక్ ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో అతను హ్యాంగోవర్తో బాధపడుతున్నాడట. ఈ విషయాన్ని తన ఆటోబయోగ్రఫీలో గిబ్స్ వెల్లడించారు. మ్యాచ్కు ముందు రోజు అర్ధరాత్రి 1 గంట వరకు ఓ ఫ్రెండ్తో కలిసి తాను తాగుతూనే ఉన్నానని గిబ్స్ చెప్పాడు. దీంతో మ్యాచ్ సమయానికి విపరీతమైన హ్యాంగోవర్ తనను వేధించిందని తెలిపాడు. అయినా అది తన ఆటపై ఎలాంటి ప్రభావం చూపకపోగా అతను మరింత చెలరేగి ఆడాడు. ఆ ఇన్నింగ్స్ గిబ్స్ను మరో లెవెల్కి తీసుకెళ్ళింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.